కృష్ణ శాస్త్రి లేడు. ఒరే కృష్ణ శాస్త్రి బావా, వాడు ఇంట్లో ఎక్కడో లేడు. అలాగా. ఒరే శాస్త్రి, కృష్ణ శాస్త్రి. ఎందుకండి అలా అరుస్తున్నారు? ఎక్కడే నీ కొడుకు, ఏం చేస్తున్నాడు? కౌన్ హే, ఇదో హిందీ పిచ్చిది. బావా, వాడు ఇక్కడ లేకుండా ఉన్నాడని ఎలా చెప్తుంది అక్క? కావాలంటే ఒరే కృష్ణ, ఒరే శాస్త్రి. కృష్ణ శాస్త్రి ఎక్కడా లేడు. బావా, కాళ్ళకు కూడా పెట్టవా? అలాగే అమ్ము, పెదాలకు కూడా పెడతాను, ఎర్రగా అవుతాయి. బాగా పండితే మంచి మగుడు వస్తాడంట. ఒరే తుంపర శాస్త్రి, చూసావా వాళ్ళంతా ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల్లో ఉంటేను. అది కాదు బావా, అక్కడున్నవాడు జెట్ స్పీడ్ లో ఇక్కడికి ఎలా వచ్చాడు చెప్పు. అయ్యో నాన్నగారు, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? క్షమించండి, అంబో ముచ్చట పెడతాను. ఆహా కిష్టుడు, ఏం నటిస్తున్నావురా? కమలహాసన్నే మరిపించేస్తున్నావు కదరా బావా, ఇదంతా నమ్ముతున్నావా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఇక్కడే చావుపి నీ శ్రేష్ఠకర్మం నేనే నిర్వహిస్తాను. ఏమిటి నాన్నగారు మామయ్య మీద అలా కోపడుతున్నారు? లేకపోతే ఏమిట్రా, ఈ మడపత్రాసుడు నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావని, పిచ్చి వేషాలు ఏవో వేస్తున్నావని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మీరు నమ్మారా? నేనెందుకు నమ్ముతానరా, నువ్వు నా బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్. ఒరే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందా బావా? కంటికి నిండుగా ఉంది, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. థాంక్స్ మామయ్య. బావా నీకు నాకు పెళ్ళంట. అయ్యి బాబాయ్, పెళ్ళనగా నాకు సిగ్గేసేసింది బాబు, జరుపు అర్జెంట్ గా నేను వెళ్ళి సిగ్గుపడాలి. ఈ బొండంతా నీకు పెళ్ళంటరా? కర్మ కర్మ కర్మ, అనవసరంగా ఇలా దొరికిపోయానంటే. అరే వేదా, టెన్షన్ వాడి కాకపోతే నీకుంటుందా? కరెక్ట్. చూడన్న, ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే. అమ్మో తను కాదంటే? నువ్వు చెప్తేనే కదా అమ్మాయి అవునంటుందో కాదంటుందో తెలిసేది. నాకెందుకో భయంగా ఉందమ్మా. నువ్వు ఇలా భయపడుతూ ఉండు, ఎవడో కూడా నీకు ఛాన్స్ కూడా చేస్తారు అంతే. అవునరా, వాడెవడో ప్రేమిస్తున్నా అని ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు తెలుసా? అయినా తను ఒప్పుకోలేదు అనుకో. ఈ రోజు ఒప్పుకోదు, వెంట పడుతుంటే చిరాకు పడుతుంది. సినిమాలు చూడలేదేంటి? నువ్వు భయపెట్టకరా కృష్ణ, ప్రేమిస్తే నీ ప్రేమని ధైర్యంగా చెప్పగలగాలి, లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదురా. నీ ప్రేమ నిజమైతే నీ మనసులో మాట అమ్మాయికి చెప్పేరా? కరెక్ట్ బ్రో, రేపు వాలంటైన్స్ డే, నీ లవ్డ్ ప్రపోజ్ చేయడానికి సూపర్ డే. ఏంటి ఈ ఫోన్ దీనికి? వాళ్ళు ఇన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయి. 4 o'clock కి తప్పకుండా కలుస్తాను, గిఫ్ట్ తీసుకున్నాను మర్చిపోకే. ఓకే బాయ్. 2 o'clock కి మరి హరికి అపాయింట్మెంట్ ఇచ్చావు కదే, ఈ రోజు వాలంటైన్స్ డేనే, ఎంత మందిని బక్రాలు చేస్తే అన్ని గిఫ్ట్లు వస్తాయి. వస్తాయి, ఏదో గిఫ్ట్లు వస్తాయని బక్రాకే. హోయ్ హోయ్ సంగతి చల్లేవే, అక్కడ చూడు నీ క్రిష్ నీకు ఇవ్వడానికి ఎంత పెద్ద గ్రీటింగ్ గా తెస్తున్నాడు. ఊరుకోండి, నాకు ఇవ్వడం ఏంటి, తనకెవరో ఇచ్చుంటారు అది నాతో చెప్పడానికి వస్తున్నాడు అని సార్. మీటింగ్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడలా. అది ఈ రోజు వాలంటైన్స్ డే కదా. అవునవును చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. డైరెక్ట్ గా చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు, కళ్ళు మూసుకుని చెప్తానే. ఓకే ఓకే చెప్పండి, పర్లేదు చెప్పండి. అది 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 ఏంటంటే, హాయ్ లవ్.
నాన్నగారు పదరా ఇంటికి. ఒరే కృష్ణశాస్త్రి, ఈ ఓంకార శాస్త్రి పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చావు కదా బావా. వాడే వీడు వీడేవాడని చెప్తే విన్నావు కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. అమ్మా అదేంటి బావా, వాడు తప్పు చేస్తే నన్ను కొడతావు. మధ్యలో రాకు, నువ్వే నా వారసుడని నమ్మాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా. అయినా నిన్ను అనుకోడు, నిన్ను ఇలా తయారు చేసిన వేదంగాడు ఎక్కడేవాడు. ఎవర్రా మీరంతా? నువ్వు ఆ రాబోయ్ కృష్ణ శాస్త్రి? అబ్బే ఓ గింతాముషిలోని నీకు లవ్వారా? ఆయన కృష్ణ శాస్త్రి కాదు, ఓంకార శాస్త్రి. మరి నువ్వెందుకు వచ్చినవరా? మర్యాదగా మాట్లా. ఏ నీ మర్యాద వచ్చా, పక్కకు పెట్టి వాళ్ళ లోపనాడు అని పిలు పో. సుశీరారా ఎట్లిచ్చిన జలకు. అన్నా ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవృద్ధి వచ్చిండే. ఆంటి నాకు బరాబరీ నాబ్బే, గాడేమో పప్పు తినేటోడు, నేను కక్క ముక్క తినేటోడిని, దానికి చూడరా మన బలం మీద చూపుతాం. అబ్బే ఓ ఏమ్రా కృష్ణ శాస్త్రి, మా బాసులవరికి పువ్వు ఇచ్చినవంట. నీ అవ్వా, నిన్ను చూస్తా అంటే జాలైతుందిరా బాయ్, కొట్టబుద్దైతే లేదు. గందుకే గిదినం వార్నింగ్ ఇస్తానా, రేపటి సంధి నూగిన పూలు పట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలి. కాయింత కాదు గీదు అని నకరాలు చేసినవనుకో బిడ్డ. నీ తల్లి పూలు పట్టుకోనికి చేతులుండవు, నడవనికి కాళ్ళుండవు, సంజే చల్లడవు. పంతులే కదా పప్పు తింటాడు, సైలెంట్ గా ఉంటాడు, వీడేం చేస్తాడు అనుకున్నావు అమ్మా? లోపల క్యారెక్టర్ వేరే ఉంది, దాన్ని రత్తి కొట్టేవారు. రచ్చేలో జాందో అని ఊకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా. అరే చోటే అన్నా, ఈ పంతులు గానికి మన టాలెంట్ ఏందో జరంత చూపిరా. నాకేం తెలియదు, నాకేం తెలియదు. రే నేను అమ్మాయినే ప్రేమించాను, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, వెళ్ళి మీ బాస్ తో చెప్పు. అన్నా నువ్వు ఆ మాట మీద ఫిక్స్ అయిపో, బేఫికరుండు, కానీ నేను సంభాయించుకుంటా. వస్తారా అన్న? నమస్తే అన్న. అరే నోడు సక్కాయించే నోడు. పోయింది అగ్రహారంలో నా పరువంతా పోయింది. నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు. నా నిర్ణయం చెప్తున్నాను వినండి, రేపే అంబుజాషికి వీడికి పెళ్లి. నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు. అది జరిగింది తమ్ముడు, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. మరి నీ లవ్ స్టోరీ ఏంటి? నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నా లవ్ స్టోరీ చెప్తే అలా బోర్ కొడుతుంది. అంత లెంగ్త్? నా లవ్కు వన్ సైడ్ లెంగ్త్ అన్న. అదేంటి? తనకు నేను నచ్చలేదన్న, ఎలాగూ కలిసి బతకలేను, కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను. కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను. ఆ అమ్మాయి అంత బాగుంటుందా? బాగుంటుందా? చూడటానికి మన నాలుగు కళ్ళు సరిపోవన్నా. ఏది నన్ను ఒకసారి చూడండి. అమ్మాయే కాదంది, ఒక్కోదే ఉందన్న వదిలే. కానీ నీ లవ్ సక్సెస్ అన్న, నువ్వు ఏ రోజైతే పూవిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది. కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలన్ ఉన్నారు.